అమ్మాయిలకి చీరలు కట్టే బిజినెస్ కూడా ఉంటుందని అయితే మాత్రం నాకు ఇప్పటిదాకా తెలీదు సో మామూలుగా పెళ్ళికూతులను రెడీ చేయాలి అంటే మాత్రం అమ్మాయిలు వస్తారు చేసి వెళ్తారు కానీ అబ్బాయి అమ్మాయిలకి చీర కట్టే బిజినెస్ అనేది మాత్రం ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట సో మరి ఓన్లీ చీర కట్టడమా లేదంటే మ్యారేజ్ ఈవెంట్స్ చేయటమా అనేది ఫుల్గా అయితే రివీల్ చేయలేదు కానీ మెయిన్లీ అయితే మాత్రం రాజ్ తరుణ్ గారు చీర కట్టడం చూపిస్తూ ఉన్నారు అమ్మాయిలకి సో మరి ఇది ఎంతవరకు అనేది మనం మూవీ చూసి ఎంజాయ్ చేయాలి ఫన్ అయితే మాత్రం సో చాలా ఫన్ కామెడీ అలాగే లవ్ కూడా మిక్స్ అయ్యి ఉందనమాట మూవీలో ఏం సినిమా భయ్యా అంటే మాత్రం భలే ఉన్నాడే మూవీ సో రాజ్ తరుణ్ గారు హీరోగా నటిస్తూ ఉన్నారు కాకపోతే ముందు రాజ్ తరుణ్ గారికి ఇప్పుడు రాజ్ తరుణ్ గారికి చాలా వేరియేషన్ అయితే కనబడుతూ ఉందనమాట ఇంకా యంగ్ లుక్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు అలాగే మూవీస్ కూడా కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంతకుముందు వచ్చే మూవీస్కి వీటికి చాలా డిఫరెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక టేజర్ ప్రకారం రివీల్ చేసిన డీటెయిల్స్ ఏంటి అంటే మాత్రం నార్మల్గా జాడలు వేయటం లేదంటే పెళ్ళికూతురు రెడీ చేయటం వీటన్నిటికీ అమ్మాయిలు వస్తారు లేదు అంటే మాత్రం విడిగా బ్యూటీ పార్లర్ నుంచి తెప్పించుకుంటారు అనమాట రెడీ చేసే వాళ్ళని సో వాళ్ళు వచ్చి చేయటం నార్మల్గా అందరికీ తెలిసిందే కాకపోతే తరుణ్ గారు మరి ఎలాంటి బిజినెస్ చేయటం అనేది ఆ టీచర్లో కూడా షాక్ అవుతూ ఉన్నారు మిగతా వాళ్ళు అలాగే మరి అలా రెడీ చేసే అబ్బాయినే హీరోయిన్ అయితే లవ్ చేస్తూ ఉన్నారనమాట సో ఆవిడ ఆల్రెడీ క్లియర్గా చెప్పేశారు నా పళ్ళు తోమేవాడు ఒళ్ళు నొక్కేవాడు అన్ని పనులు చేసి పెట్టేవాడు కావాలి అని చెప్పి సో దానికి తగ్గట్టుగానే హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఉంది డైరెక్టర్ గారు అయితే మాత్రం కొంచెం ఇంటెలిజెంట్గా ఇక్కడ కనెక్ట్ చేశారని చెప్పొచ్చు హీరోయిన్ ఏ పనులు చేయలేకపోయినా హీరో అన్ని పనులు చేసే విధంగా ఉండేలాగైతే ఉన్నాడనమాట మరి అలాంటి వాటి వల్ల ఆయనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా లేకపోతే ఏంటి అనేది స్టోరీగా అయితే పెట్టారు సో చూడాలి ఫన్ అయితే బాగుంది హీరోయిన్ గారి లవ్ అలాగే అసూయ అనసూయ కదండి అసూయ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే డిఫరెంట్ కాన్సెప్ట్ సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే మ్యాక్సిమం జనాలు ఆదరిస్తారని తెలిసిన విషయమే అలాగే రాజ్ గారికి కూడా కొంచెం కంబ్యాక్ అనేది కావాలి ఒక మంచి మూవీతో సో ఈ మూవీ మంచి కంబ్యాక్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము సో మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకునే ముందే ట్రైలర్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా ట్రైలర్ డీటెయిల్స్ అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్